రైట్ అరుణ్ కుమార్ గారు మీరేమనుకుంటున్నారు ఎందుకంటే ఇది ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు కాదు ప్రారంభమైంది గత సంవత్సరం క్రితం ప్రారంభమైంది ఇది పార్ట్ హార్డ్ మ్యాటర్ ఇది సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫీర్ అయింది ఇందులో టోటల్ ప్రక్రియను పాండమిక్తో కలిపి చూడాలి ఇక్కడ పాండమిక్తో కలిపి చూడాలి పాండమిక్ నుంచి బయటికి రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే వ్యాక్సినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసిందో దాన్ని కూడా కలిపి చూడాలి కోర్టులు అంటే ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే వెళ్ళిన ఈ ఆర్డర్ సింగిల్ జడ్జి ఆర్డర్ ఏదైతే ఉందో అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నూకన్ కార్నర్కి వ్యాక్సిన్ వెళ్ళాలన్న ఏకైక ఉద్దేశంతో ఇంటర్ఫియర్ కావడం జరిగింది షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఏదైనా చేయొచ్చు అగ్రిడ్ పార్టీ కావాలి ఇక్కడ అగ్రీవ్డ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కాదు కదా ఎలక్షన్ లాపినందువల్ల ఎలక్షన్ కమిషన్కి వచ్చే అయితే లేదు కదా విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన అంటే జిరాక్స్ ఆర్డర్ కాపీ రావడం జివో దాని నుంచి ప్రింటర్ నుంచి ఆయన సరిగ్గా తీసుకెళ్ళిపోయి ఆన్లైన్లో స్కాన్ చేయడం కోర్టులో ఫైల్ చేయడం అక్కడ నుంచి మొత్తం ఇది కోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను ఈ ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళ ప్రే వాళ్ళ పని చేసుకోవడానికి లేకుండా కేవలం ఎన్నికల కమిషన్ చుట్టే ప్రభుత్వం తిరగాల్సిన అవసరం వస్తుంది అడ్వకేట్ జనరల్ గారికి అన్ని సబ్జెక్టులు ఆయనే చూసుకోవాలి మొత్తం యావత్తు హైకోర్టు కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద స్పందించాల్సి ఉంటుంది అది వదిలిపెట్టేసి కేవలం ఎన్నికల కమిషన్కు సంబంధించిన కేసుల కొరకు సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది ఈ సింగిల్ జడ్జి ముందు సమయం అడిగినా ఇవ్వకుండా గతంలో రెండు వేల ఇరవై వరకు విజన్ ట్వంటీ ట్వంటీ అగి అయిపోయింది ఇప్పుడు ఇక కొద్దిగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఒక డౌట్ ఏంటంటే నాకు ఎన్నికల కమిషను వాస్తవంగా స్టే ఇచ్చినటువంటిది అంటే లాస్ట్ ట్రిప్ ఎన్నికల ప్రాసెస్ ఎక్కడ ఆగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అది కూడా ఏకగ్రీవాల్ని అనుమతిస్తూ మిగతా ప్రాసెస్ చేస్తాము అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టుకి చెప్పారు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ ప్రాసెస్ అక్కడ నుంచి చేయమంది ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఆ మధ్యలో ఎన్నికల కోడ్ వద్దని ఇప్పుడు ప్రాసెస్ వచ్చేటప్పటికి ఈ ఫ్రెష్గా ఇచ్చింది పంచాయతీ ఎన్నికలకి అంటే ఆ ప్రాసెస్ అక్కడతో ఆపి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇది ఏ కోణంలో నుంచి చూడాలి ఇది యాక్సెప్టబుల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను ఆపిన సుప్రీంకోర్టు ఏకగ్రీవాలను అనుమతిస్తూ కారణం చూడాలి అక్కడ కారణం ఏంది కోవిడ్ సమస్యను అందరికీ తెలుసు మనకు ఫుట్బాల్ హాకీ ఆడతారు ఫస్ట్ హాఫ్లో ఒక గోల్ పోస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో మళ్ళీ హాఫ్ నెక్స్ట్ హాఫ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అప్పటిదాకా ప్రొటెక్ట్ చేసిన గోల్ పోస్ట్లోనే మనం గోల్ చేయాలి రమేష్ కుమార్ గారు అదే పని చేసింది ఆయన యువతలకి షిఫ్ట్ కాకుండా పాత గోల్ పోస్ట్లోనే గోల్స్ చేస్తూ ఉన్నాడు ఆయన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఆపడానికి ఏదైతే ఆయుధం తీసుకున్నాడో అదే ఆయుధం ఇప్పుడు ఆయనకు భూమరంగా అయింది ఆయనకే తగిలింది ఇప్పుడు ఏంటంటే కోవిడ్ నివారణ చర్యలు నూకండ్ కార్నర్కు వెళ్ళడానికి సహృదయంతో ప్రభుత్వాలు కోర్టులు పనిచేస్తున్నాయి ఎంత సహృదయంతో కోర్టులు పనిచేస్తున్నాయంటే ఆన్లైన్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు న్యాయవాదులు ఇళ్లలో ఒక టెన్ పర్సెంట్ మాత్రం అటెండ్ అవుతున్నా నైంటీ పర్సెంట్ న్యాయవాదులు కోర్టులకు అటెండ్ కాకున్నా కానీ ఆ పది శాతం ఎవరైతే కేసులు తీసుకొస్తున్నారో వ్యక్తులు వ్యక్తిగత ప్రతిష్ట కొరకు కోర్టులు వస్తున్నాయో దాంట్లో మీద హౌస్ మోషన్ల మీద హౌస్ మోషన్లు ఇచ్చేసి ప్రజలను ఆదుకుంటున్నాయి ఎంత సహృదయంతో ఆదుకుంటున్నాయంటే కోర్టులు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ట్వంటీ ట్వంటీ దాకా విపరీతమైన వేగంతో ఆదుకున్నాయి అది అదొక్కటి పక్కకు పెడితే ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల కొరకు ప్రతి చివరి వ్యక్తికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందాల్సిందే కోవిడ్ వ్యాక్సిన్ అందాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంటే అదే ప్రభుత్వం అదే యంత్రాంగం అదే అధికారులు ఎన్నికల కమిషన్కు అవసరం పడ్డప్పుడు ఏ విధంగా వాళ్ళు జస్టిస్ చేయగలుగుతారు ఒక్క ప్రాణమైనా సరే పోకూడదు అనేది చట్టము అదే చెప్తుంది న్యాయం అదే చెప్తుంది ధర్మం అదే చెప్తుంది అటువంటప్పుడు ఏ వాట్ ఎనేబుల్స్ మిస్టర్ నిమ్మగడ్డ రమేష్ టు గో ఫర్ ఎలక్షన్స్ ఆయన ప్రతిష్ట వ్యక్తిగత ప్రతిష్ట ఏం పోదు కదా ఆయన కాకపోతే ఇంకొకరు వస్తారు ఎన్నికల కమిషన్ అధికారులను సస్పెండ్ చేస్తూ పోతున్నాడు ఆయన అదే లెక్కన గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి ఆయనను సస్పెండ్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూస్తుంది అబ్జర్వ్ చేస్తుంది హైకోర్టులు కూడా చూస్తున్నాయి డివిజన్ బెంచ్ కూడా సేమ్ కన్సర్న్ చూపిస్తుంది ఖచ్చితంగా కోవిడ్ నివారణ చర్యలు రిజిస్టార్స్ అనిపోయారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోవిడ్తోనే మరి అదే కోవిడ్ సమస్యతోనే ఇప్పుడు ఎన్నికల కమిషను ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుందో ఎంపీటీసీ జెడిపిటీసీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్లకు వచ్చే వరకు ఆయన ఇష్టపూర్తిగా నేను వచ్చేస్తున్నా వ్యాక్సిన్ చేరలేదు వ్యాక్సిన్ చేరిన తర్వాత మీరు ఏం చేసినా పర్వాలేదు వ్యాక్సిన్ చేరడం కొరకు మీ టైం లిమిట్లో మీరు రిటైర్ అయ్యేలోపు ఈ ఎన్నికలను నిర్వహించుకోవాలనుకుంటే విచిత్రమైన విషయం ఇక్కడ ఈయన పార్టీ కానే కాదు అగ్రివుడ్ పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంది కోర్టు అందుకే పెద్ద మనసుతో కోర్టు స్టే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్టాండింగ్ కౌన్సిల్ను కూడా తీసేసిండి ఆయన ఎన్నికల కమిషన్కి సంబంధించి హైకోర్టులో ఆయన సస్పెండ్ చేయడం ఆయనను పక్కకు పెట్టేయడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కొరకు తీసుకుంటున్నాడు ప్రభుత్వంతో ఆయన ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందరికీ అర్థమైపోయింది కొద్దో గొప్ప ట్వంటీ ట్వంటీ దాకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సహకారం అందించింది అందింది అంటే ఇండైరెక్ట్ అందించింది కాదు అందింది అది వేరే విషయం ఇప్పుడు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈయన మార్చి లోపల పూర్తి చేయాలని ఏదో ఒక ఎన్నికలను సాకు తీసుకొని ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి తద్వారా కోవిడ్ వ్యాక్సిన్ ప్రజల్లోకి వెళ్లకుండా జరిగే విపరిణామాలకు ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలన్న దురుద్దేశం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది వేరే వాళ్లను టార్గెట్ చేయడం కొరకు వేరే వాళ్లకు ఆయుధం అందించే ప్రయత్నం నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారు ఇది సోదరుడు చెప్పినట్టు ఎన్నికల కమిషన్ రెండు రోజుల జైలు శిక్ష అన్నట్టు దీన్ని కూడా గవర్నమెంట్ చూస్తే బాగుంటది ఎందుకంటే అధికారులైనా సరే ఎవరైనా సరే హద్దుల్లో ఉండాలి హద్దుల్లో దగ్గర చేయకూడదు